राष्ट्र दलित दाड़ी यायम कोसम स्टेषन फिर बाधि राजकीय नायक अडा उंटू वारी कोम कासम स्टेषन को वाधि बलवंत राजकीय ओपे कार्यक्रम बाधि आरोप ताजा श्रीकाकुम जि रूरल मंडल कसीम वलस दलित कॉलनी पै को मंद अग्रकु व्यक्त दाड़ी श्रीकाकुळम रूरल मंडलम कसीम वलसा दलित कॉलनी पै कसीम वलसा गेदेलवारी पेटकु चेंदिन अग्रकुल पेद्दंदारुलु सुमारुगा 7.5 गंटल समयंलो कोंतमंदी व्यक्तुलु कर्रलतो दलित पेटपै दाड़ी चेसी अंबेडकर् भवनं चुट्टू कंचिनि तोलगिंची पोल्सुनु पगलगोट्टी अड्डु वच्चिन महिळलनु मगवारिनि कुलं पेरुतो दूषिंची दाड़िकि पाल्पड्डारनि दलित कॉलनी वासुलु आवेदन व्यक्तं चेशारु। ई घटन जरिगिन वेंटने श्रीकाकुळम रूरल पोलीस स्टेशन लो फिर्यादु चेसी अक्कड जरिगिन संघटनलु कळ्ळकु कट्टिनट्लु स्थानिकुलु तम फोन लो तीसिन वीडियोनु चूपिंचिना पट्टिंचुकोकुंडा केसुनु नीरुगार्चे प्रयत्नं चेस्तुन्नारनि बाधितुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। విషయం తెలుసుకున్న జిల్లాలో ఉన్న కుల నిర్మూలన పోరాట సమితి, సమత సైనిక దళ్, మాల మహానాడు, సామాజిక న్యాయ పోరాట సమితి ప్రతినిధులు ఆధ్వర్యంలో కసిం వల్స గ్రామస్తులకు అండగా ఉంటామని అన్నారు। బాధితులకు న్యాయం చేయకుండా రాజీకి ప్రయత్నం చేస్తున్న ఎస్ఐ లక్ష్మణ్ రావుపై చర్యలు తీసుకోవాలని దళిత జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు। వచ్చినారో అడిగిన చేయనే ఇష్టసరంగా తోసుకెళ్ళిపోండు। మేము చేయలేము, జనాలు ఎక్కువ మందే, అది గొడవడి కొరన వల్ల హాస్పిటల్ తీసి అస్తిన పద శ్రీకాకుళం రూరల్ మండలం కసింవలస గ్రామ దళితపేట పైన దళితులకు గతంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కొనుగోలు చేసి ఇచ్చినటువంటి భూమిని అసభ్యకరంగా ఉంటే దాన్ని చదును చేసి పోల్లు పోతుకుంటుంటే గేదెల వాణి పేటకిందనటువంటి అగ్రకుల పెత్తందారులు కసింవలస గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులు సుమారుగా ఒక 100 మంది పైచూలిక కర్రలు గొడ్డళ్ళు పట్టుకొని చదును చేస్తున్న స్థలంలో కుందల్ని పగలగొట్టి అడ్డొచ్చిన మహిళల్ని బండబూతులు తిట్టి మగవాళ్ళని కొట్టి చాలా బీభత్సకరమైనటువంటి పరిస్థితి సృష్టించారు। ఈ ఘటనపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ ఏమో చాలా దుర్మార్గంగా అమానవీయ కోణంలో ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది। కేసు నమోదు చేయమంటే కేసు నమోదు చేస్తారు, మీ తొందర ఎందుకు పడతారు, రాజీ అయిపోయండిరా అని చెప్పేసి లక్ష్మణరావు ఎస్ఐ చాలా హేయంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది। వాస్తవానికి గతంలో కాజీపేట ఇష్యూలో కూడా లక్ష్మణరావు తన కాణి కేసును కూడా తన పోలీస్ స్టేషన్కి తెప్పించుకొని డబ్బులు బేరం పెట్టి కేసు రాజీ చేయాలని చెప్పి చూశాడు। దీని మీద జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు స్పందించి పోరాటం చేస్తే నిందితులు అరెస్ట్ అయ్యారు। ఈ కేసులో కూడా ఆ రకమైన పద్ధతిలో కేసు నీరుగార్చాలని ఎస్ఐ చూస్తూ ఉన్నాడు। ఈ ఘటనపై జిల్లా ఎస్పీ తక్షణం స్పందించాలి, స్పందించి ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలి। అలాగే ఎవరైతే సోదు మురళి, కామరాజు, అలాగే కృష్ణ ఎవరైతే ముఠా ఉన్నారో ఈ ముఠా అందరిపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అందరినీ జైల్లో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ పెట్టారు తక్షణంగా శ్రీకాకుళం ఎస్పీ గారు కలగజేసుకొని వెంటనే రోల్ ఎస్ఐని తప్పించి ఈ కేసుని శ్రీకాకుళం డిఎస్పీ గారి చేత విచారణ చేసి తక్షణమే నిందితుల్ని అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు జేఏసీ పక్షంగా డిమాండ్ చేస్తాం। లేని పక్షంగా దళితులు, దళిత సంఘాలు, విప్లవ ప్రజా సంఘాలు అన్ని కూడుకొని ఒక జేఏసీగా ఏర్పడి దీన్ని పూర్తిగా ఆందోళన చేస్తామని
తక్షణమే ఎస్పీ స్పందించి నిందితులను అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. మీరు వేసుకుని కంచె అదే విధంగా దోషం చేశారు. ఈ రాత్రి మేము ఈ రోజు కంచేసాము. తెల్లారి వాళ్ళు వస్తారని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆరు గంటల నుండి వాళ్ళు మొత్తం 100 నుంచి 150 మంది గుంపుగా వచ్చేస్తున్నారు. ఆడవాళ్ళ మీదకి ఏదో తిట్టుకొని ఇచ్చేస్తున్నారు. మేము అందరూ పొలాలకి గోబులు తీసుకోవడానికి గుండెలు వేయడానికి పనులకు వెళ్ళిపోయినాం. వాళ్ళు వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఊపు వచ్చి చిన్నపిల్లలు ఇక్కడ ట్యూషన్ చెప్తున్నారు సార్. చిన్నపిల్లలకి వాళ్ళ దగ్గరకు వచ్చిన టీచర్ల మీద ఇద్దరు టీచర్స్ ఉన్నారు. వాళ్ళ మీద దౌర్జన్యంగా పడిపోయి నానా బీభత్సం సృష్టించి వీడియోతో సైతం మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి సార్. ఈ తీసే వాళ్ళు ధ్వంసం చేసిన ఫోన్లు ఎవరెవరు ఉన్నారో మొత్తం వీడియోతో మాకు ప్రూఫ్లు ఉన్నాయి. మీరు ఎక్కడ రమ్మన్నా మాకు దగ్గర న్యాయం చేస్తారని ప్రజల సమక్షంలో ఇంత అగ్రకులాల మధ్యన మేము బ్రతకలేకపోతున్నాం. హింసించేస్తున్నారు అనమాట. మాకు ఈ స్థలం మాకు విడిచిపెట్టాలి సార్. ఇది మాకు మన అప్పుడు మా హయాంలో మన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ నిధులతో కట్టించినటువంటి కమ్యూనిటీ. ఇది మా కోసం కట్టించింది, మా కోసం విడిచిపెట్టాలి. దీనిలోకి ఎటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ చేయడానికి అయితే అవసరాలు లేవు. వాళ్ళ ప్లేస్లో వాళ్ళకున్నాయి వాళ్ళ ప్లేస్లో. మా ప్లేస్లో మాకు ఇచ్చింది ఇక్కడ ఏదో ఫంక్షన్ ఏదో చేసుకోవాలన్నా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా మాకు ఈదుడు చెన్నై. ఇక్కడికి వచ్చి మేము చేసుకుంటున్నాం. దాన్ని మాకైతే ఆశలు లేవు. మీ అందరూ కలిసి మాకేదో తగు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా దళిత సంఘాల తరపు నుండి మాకు ఇంతమంది పెద్దలు కూడా ఉన్నారు, వచ్చి ఉన్నారు. ఈ మీడియా తరపున కూడా మాకు ఇంత మీ పైకి తీసుకొచ్చే బాధ్యత మీదే అని మీడియా వారు మేము పక్క నుండి సపోర్ట్గా నిలిచి మాకు న్యాయం చేయాలి సార్. మాకు ఫోన్లు ఇప్పించి మళ్ళీ మా స్థలానానికి మా స్థలం మాకు కేటాయించాలి సార్. అది మాకు జరిగితే సార్ మళ్ళీ ఏంటంటే ఇదే దాడులు మళ్ళీ రిపీట్ మళ్ళీ రాక కాకుండా చూడాలి సార్. నా పేరు మహమ్మద్.